89 మంది పిల్లలకి కూడా మరి సర్వ ఈ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేసామంటే మనకి హాస్టల్ పిల్లలకు ఉచితంగా సబ్బులు నూనె పంపిణి అని బోర్డు పెట్టాం. 89 మంది ఆడ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి కూడా మనలాగే 4 నెలల నుంచి సబ్బులు నూనె రావడం లేదు. కాబట్టి వాళ్ళకి ఆ డబ్బులతో వాళ్ళకి ఒక బట్టల సబ్బు, ఒక గుండు సబ్బు, ఒక పేస్టు, ఒక పెన్ను, ఒక 2 షాంపూలు కొని మనం ఈ టీం అందరం వెళ్ళి డిహెచ్పిఎస్ మన దళిత కుటుంబ ఆధ్వర్యంలో ఆ చిరుద్యోగి ఇచ్చిన సహాయాన్ని వారికి అందించాం. ఇలాంటి టమాటా పచ్చడి ఎవరినైనా అడిగి మీ 16 మందికి కొనిస్తాను, మీరు తిండిలో తేడా కనబడాలి, పెట్టించుకున్న తిండి మొత్తం తినాలి అని వాళ్ళ చేత నేను వాగ్దానం చేయించుకొని నేను ఒక మాట ఇచ్చాను. ఆ మాట మీద 16 మందికి ఈరోజు టమాటా పచ్చడి పంపిణీ చేయడం కోసం ఇక్కడికి వచ్చాం. అన్నాం మేమే ఉద్యోగాలు చేయట్లేదు, మీకు తెలుసు, ఇలా సంఘాలు పెట్టి ఎక్కడైతే హాస్టల్ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, ఎక్కడైతే దళితులు ఇబ్బంది పడుతున్నారో, గిరిజనులు ఇబ్బంది పడుతున్నారో, వాళ్ళ సమస్యలు పరిష్కరించి వాళ్ళ కోసం సహాయం చేయడం కోసం మేము చేస్తున్నాం. అలా ఈరోజు ఆన్ ది స్పాట్ నిజమే సార్ ఈరోజు సబ్బు అయిపోయింది, మళ్ళీ మా అమ్మ నాన్న రావాలి, అప్పుడే కొనుక్కోవాలి, కాబట్టి నాకు సబ్బు కావాలి అని ఎవరైనా చేయొద్దండి, నిజాయితీగా సబ్బు కొని ఇక్కడే సరఫరా చేద్దాం. అలాగే ఆయిల్ కూడా సబ్బు నూనె బట్టల సబ్బు కూడా ఓకేనా ఉంటారు అని స్టాఫ్ చెప్తే అప్పుడు వాళ్ళకి కిటికీలకి దోమల బ్రష్లు వేస్తాం. ఓన్లీ పెద్ద క్లాస్ వాళ్ళలో మార్క్ కనబడాలి, చదువు మీద కాన్సన్ట్రేషన్ పెరగాలి. 10/10 ఈసారి మన హాస్టల్ నుంచి కనీసం ఒక 1.5 మంది రావాలి. 10/10 నేను ఈ పార్వత కానీ మాటగానే ఆలోచన కూడా వాళ్ళు ఎప్పుడూ స్పష్టంగానే చూశారు. కానీ పక్కవాడు ఏం చేస్తుందో చూస్తుంటారు. అంటే ఈ మైండ్ ఏం చేస్తుందంటే నేను చెప్పిన 10 నిమిషాలు చెప్పింది ఆవిడ నీరు చేసుకోవట్లేదు, అంటే గ్రహించుకోవట్లేదు. అదంతకంటే తప్పు, కానీ నాకు దేవుడిచ్చిన జ్ఞానంతో నేను ఎక్కడా కూడా హాస్టల్ పిల్లలు ఇబ్బంది పడకూడదని అటు కోటవట్ల, ఇటు నాతవరం, గొలుగొండ, నర్సీపట్నం మనం నేర్చుకున్న 4 మండలాల్లో కూడా